ओम नमो वेंकटेशाय कार्य कारण कर्तृ रूपा वार्य वारण हेतु भूता गोविंदा गोविंदा प्रकृतिस्थ जीव रूपा प्रकृति स्वभाव भूता गोविंदा गोविंदा कार्यन्न चाहम करणानि नाहम सुखी न चाहम न च दुःख भारी गुणी न चाहम न च दुर्गुणोहम त्वमेव चाहम चितिरूपधारी అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తిగా విన్నవించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ పవిత్ర దినాన సాయంకాలాన మనం ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు ప్రార్థనా గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా మహాయోగ పీఠే పరిభ్రాజమానే ధరణ్యాది తత్వాత్మకే శక్తి యుక్తే గుణాహస్కరే వన్హి బింబార్ధ మధ్యే समासीनमोङ्कर्णिकेष्टाक्षराब्जे अथ संकल्पः श्रीमत् आदिवराह क्षेत्रे विराजमानस्य अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीपद्मावती जाने भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः दिव्य सन्निधौ भगवतः श्रीकृष्ण परमात्मनः अनुग्रहेण अस्माकं सर्वेषां शारीरस्य मानसस्य च बलस्य सिद्ध्यर्थं समस्तानां असाध्य व्याधीनां निवारणार्थं सर्वयज्ञ फलप्राप्त्यर्थं सर्वासां संपदां प्राप्त्यर्थं विद्यार्थिनां बुद्धिशक्ति वृद्धिद्वारा परीक्षासु उत्तीर्णता सिद्ध्यर्थं अधिकारिणां स्वस्वविधि निर्वहण कौशल सिद्ध्यर्थं समस्ता पापक्षयार्थं श्रीपरमेश्वर प्रीत्यर्थं यथाशक्ति श्रीमद्भगवद्गीतायाः त्रयोदशाध्यायान्तर्गता श्लोकपारायणं करिष्यामहे. श्रीगीता प्रार्थना सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सस्सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. श्रीकृष्णप्रार्थना संसारसिन्धुमग्नस्य भग्नभावस्य दुष्कृतेः दुर्भावलग्नमनसः श्रीकृष्णशरणं मम. श्रीवेदव्यासप्रार्थना वासिष्ठशक्तिपौत्रश्च सुखदेव गुरुर्गुरुः आषाढपूर्णिमा पूज्यः पूर्णचन्द्रनिभाननः. श्रीगुरुभ्यो नमः. పరమాత్మ తన యొక్క తత్వాన్ని తెలియజేయటానికి తనకున్న రెండు ప్రకృతులను, ఆ ప్రకృతుల ద్వారా తను సృష్టిని ఈ సంసారాన్ని నిర్వహించే విధానాన్ని మనకు సంగ్రహంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగా ప్రకృతిం పురుషంచైవ విధ్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ అని ప్రాథమికంగా ఒక మాట చెప్పాడు. తన యొక్క రెండు ప్రకృతులుగా సప్తమాధ్యాయంలో ఉదహరించినటువంటి పరాప్రకృతి అపరాప్రకృతి అని చెప్పినటువంటి ఒకటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి, రెండు జీవరూపమైనటువంటి ప్రకృతులకు ప్రకృతి పురుషుడు అని పేరు పెట్టి, ఈ ప్రకృతి పురుషుడు వీరిద్దరూ కూడా అనాది ఆది లేనటువంటి వారు అనే విషయాన్ని అర్థం చేసుకో. ప్రకృతిం పురుషంచైవ విధ్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ. ఈ ప్రకృతి ద్వారా పుట్టినటువంటి కార్యభూతమైన వస్తువులు, పుట్టినటువంటి వస్తువులు
అలాగే ఈ ప్రకృతి ద్వారా వచ్చేటువంటి భావాలు, సుఖ దుఃఖ మోహాది రూపమైనటువంటి భావాలు, ఇవన్నీ కూడా ప్రకృతి వలననే పుట్టినాయి అనే విషయాన్ని అర్థం చేసుకో. లోకంలో పుట్టినవి అంటే ఈ ప్రకృతి జన్యమైనటువంటి వస్తువులు, భావాలు. పుట్టినవి ప్రధానంగా రెండు, ఒకటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి, అలాగే జీవుడు. ఈ రెండిటికి పుట్టుక లేదు అని అర్థం చేసుకో అని ప్రాథమికంగా ఒక మాట చెప్పాడు. చెప్పి పై శ్లోకంలో ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ పరమాత్మతత్వజ్ఞానాన్ని పొందటానికి అనువైనటువంటి భాషలో పై విషయాన్ని ఇలా చెప్తున్నాడు. కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే, పురుష సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే అని. ప్రకృతి, పురుషుడు రెండిటి ద్వారా నేను సృష్టిని చేస్తాను అని చెప్పాను కదా. ఈ విషయాన్ని 7వ అధ్యాయంలో ఒకసారి చెప్పాను, ఇక్కడ సూచనాత్మకంగా ప్రారంభం చేశాను కదా. ఈ రెండిటికి బాధ్యతలను విడివిడిగా నేను పంచుతాను, లేదా రెండిటి యొక్క స్వభావం వేరువేరుగా ఉన్నది. అందులో ప్రకృతి అంటే త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి, అది ఏం చేస్తుంది అంటే కార్యకారణకర్తృత్వే హేతు అని అవుతుంది. అయినటువంటి ఈ శరీరం, వికారాలు, వీటిరెండిటి యొక్క పుట్టుకకు అది కారణమవుతుంది. కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే. పురుష, రెండవ ప్రకృతి అయినటువంటి పురుషుడు సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ఈ ప్రకృతి ద్వారా కలిగినటువంటి వస్తువులు, ఆ వస్తువుల ద్వారా కలిగినటువంటి సుఖ దుఃఖాలు, వీటిని అనుభవించటానికి ఈ పురుషుడు హేతు అవుతున్నాడు, అనుభవించేవాడవుతున్నాడు, అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నాడు. పురుష సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతు ఉచ్యతే అని ఈ శ్లోకంలో అంటున్నాడు. కొంచెం మాటను డైరెక్ట్గా రానివ్వటం లేదు, కొంచెం తిప్పి చెప్తున్నాడు. తిప్పి చెప్పడానికి కారణం కూడా పరమాత్మ మనసులో ఉంచుకున్నాడు. ఒకటి, కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే. కార్యం అంటే ఈ శరీరము, శరీరంలో ఉండేటువంటి అవయవాలు, ఆ అవయవాలకు సంబంధించినటువంటి భావాలు, ఈ శరీరానికి కారణమైనటువంటి భూతాలు, ఆ భూతాలకు కారణమైనటువంటివి, ఇవన్నీ కలిపి ఒక మూట. కారణాలు అంటే ఈ శరీరం ద్వారా కలిగేటువంటి వికారాలు, ఆ ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల ద్వారా కలిగేటువంటి వికారాలు, దాని ద్వారా వచ్చేటువంటి భావాలు, సుఖాలు, దుఃఖాలు, ఇవన్నీ కలిపి ఒక మూట. రెండు మూటల్ని కలిపితే కార్యకారణాలు అని ఒక మూట అవుతుంది. ఈ కార్యకారణాలు రెండిటిని ఎవరు చేస్తున్నారు? ఈ కార్యకారణాలు రెండు కూడా ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి అని ఆలోచన చేస్తే, వాటి స్వభావాన్ని అనుసరించి, సుఖము, దుఃఖము, మోహము అనేటువంటి వాటి స్వభావాన్ని అనుసరించి ఇవి ప్రకృతి ద్వారానే వస్తున్నాయి అనే విషయం అర్థమవుతుంది. ప్రకృతి యొక్క లక్షణాలన్నీ ఈ కార్యంలోనూ కరణంలోనూ కనిపిస్తున్నాయి. కార్యం శరీరంలో త్రిగుణాత్మకత్వం అనేది స్పష్టంగానే కనిపిస్తోంది. రకరకాల మార్గాలలో త్రియాత్మకత్వాత్తు భూయస్త్వాత్ అని బ్రహ్మసూత్రాలలో బాదరాయణ మహర్షి గారు చెప్పినట్లుగా రకరకాల మార్గాలలో ఇది త్రిగుణాత్మకంగా కనిపిస్తోంది. త్రిగుణాత్మకంగా కనిపిస్తున్నటువంటి ఈ శరీరం, ఈ శరీరం ద్వారా, ఈ శరీరంలోని ఇంద్రియాల ద్వారా కలిగేటువంటి భావాలు అన్నీ కూడా త్రిగుణాత్మకంగా ఉన్నాయి. ఏ భావాన్ని తీసుకున్నా అది సుఖానికో, లేదా దుఃఖానికో, లేదా వ్యామోహానికో, మూడిట్లో ఏదో ఒకదానికి దారి తీస్తున్నది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రకృతి ద్వారానే పుట్టుకు వచ్చినాయి. వీటన్నిటి పుట్టుకకు ప్రకృతి కారణం అనే విషయాన్ని తెలుసుకోవాలి. వీటన్నిటి యొక్క పుట్టుకకు ప్రకృతి కారణం, ప్రకృతి ద్వారా నేను కారణం అని అర్థం చేసుకోవాలి. కార్య కారణకర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే అని. అయితే ఇక్కడ రెండు పాఠాలున్నాయి, కార్య కారణకర్తృత్వే అని ఒక పాఠం, కార్యకరణకర్తృత్వే అని ఒక పాఠం. ఒక దాంట్లో కారణ అన్నప్పుడు దీర్ఘం ఉన్నది, ఇంకో పాఠంలో కారణ అన్నప్పుడు దీర్ఘం లేదు, కరణ అని మాత్రమే ఉంది. రెండు పదాలు వేరువేరు పదాలు,
రెండు పదాల యొక్క అర్థాలు వేరువేరు అర్థాలు అయినప్పటికీ తాత్పర్యం మాత్రం రెండిటికి ఒకటే. కార్యకారణకర్తృత్వే అని అనుకున్న, కార్యకరణకర్తృత్వే అనుకున్న, తాత్పర్యార్థంలో తేడా రాదు, పదార్థంలోనే చిన్న తేడా వస్తుంది, దాని అడ్జస్ట్మెంట్లో కొంచెం తేడా వస్తుంది. అర్థం ఇంతే. శరీరము, శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు, ఇంద్రియాల ద్వారా కలిగేటువంటి భావాలు, ఇవన్నీ కలిసి ప్రకృతి ద్వారానే పుట్టుకొస్తున్నాయి. శరీరం, శరీరంలో ఉండే ఇంద్రియాలు, ఇంద్రియాల ద్వారా కలిగే భావాలు మాత్రమే కాదు, ఈ శరీరానికి కారణమైనటువంటి భూతాలు, ఈ ఇంద్రియాలకు కారణమైనటువంటి భూతాలు, భావాలకు కారణమైనటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా ఈ ప్రకృతి నుంచే వస్తున్నాయి. అన్నీ ఈ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి యొక్క కార్యంగానే కనిపిస్తున్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కార్య కారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే. మరి రెండవ ప్రకృతి యొక్క పని ఏమిటి అంటే, పురుష సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. పురుషుడు అంటే జీవుడు ఆ ఇంద్రియాల ద్వారానో, ఆ వస్తువుల ద్వారానో, లేదా ఆ శరీరం ద్వారానో, ఆ ప్రకృతి ద్వారానో వచ్చేటువంటి సుఖదుఃఖాలకు భోక్త అయి ఉంటున్నాడు. భోక్త అయి ఉంటున్నాడు అని చెప్పటం లేదు, ఆ భోక్తృత్వానికి, ఆ అనుభవానికి పురుషుడు హేతువుగా నిలుస్తున్నాడు అని అంటున్నాడు. భోక్త పురుషుడు అనే మాటను స్పష్టంగా చెప్పటం లేదు. ఈ సుఖదుఃఖాలను అనుభవించటానికి పురుషుడు కారణమవుతున్నాడు అని చెప్తున్నాడు. ఇలా చెప్పటంలో, తిప్పి చెప్పటంలో ఒక చిన్న ఆంతర్యం పరమాత్మకు ఉన్నది. ఈ సుఖదుఃఖాలకు వాస్తవంగా పురుషుడు అనుభోక్త కాదు. సుఖదుఖాలు ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినటువంటి భావాలు, ప్రకృతి ద్వారా కలిగేవి, ప్రకృతి ద్వారా కలిగేటువంటి వస్తువుల ద్వారా కలిగేవి. త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి, అదే మూల ప్రకృతి వస్తువులను పుట్టిస్తోంది, అదే మూల ప్రకృతి పంచభూతాల ద్వారా శరీరాన్ని పుట్టిస్తోంది, శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలను పుట్టిస్తోంది, ఇంద్రియాలను తన కార్యాలైనటువంటి వస్తువుల మీదకు ప్రసరింపజేస్తోంది, వస్తువుల మీదకు ఇంద్రియాలు ప్రసరించినప్పుడు ఆ వస్తువుల ద్వారా ఆలోచనలు, ఆలోచనల ద్వారా సుఖాలు దుఃఖాలు, ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినటువంటి పరిణామాలు. ఇందులో ఏది పురుషుడికి అంటేది కాదు, జీవుడి యొక్క స్వభావంలో ఇవేవి కావు. సుఖము, దుఃఖము, మోహము ఇవి త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలు. ఈ మూల ప్రకృతికి సంబంధించినటువంటి ఈ అంశాలను, ఆ మూల ప్రకృతి ద్వారా కలిగేటువంటి వస్తువులను, వీటన్నిటిని జీవుడు తాను ఎదురు ఉండి వాటిని తెలుసుకుంటూ, ఆ సుఖదుఖాలన్నిటినీ తెలుసుకుంటూ, అవి నావి అనుకుంటూ, అన్నిట్లోనూ తాను ఉంటూ, శరీరాల్లోనూ, ఇంద్రియాల్లోనూ, వస్తువులలోనూ, సుఖంలోనూ, దుఃఖంలోనూ, అన్నీ తాను ఉంటూ, అన్నిటినీ తనతో కలుపుకుంటూ, తను ఆ సుఖదుఖాలకు అనుభోక్త అని భావిస్తున్నాడు. ఈ శరీరం నేననుకుంటున్నాడు, నేను మనిషిని అనుకుంటున్నాడు, ఈ ఇంద్రియాలు నావి అనుకుంటున్నాడు, ఈ కళ్ళు నావి అనుకుంటున్నాడు, నా కళ్ళతో నేను వస్తువును చూస్తున్నాను అనుకుంటున్నాడు, ఆ వస్తువు కూడా నాది అనుకుంటున్నాడు, ఆ నాది అనుకున్న వస్తువు ద్వారా సుఖాన్ని పొందుతున్నాడు, ఆ సుఖం కూడా నాది అనుకుంటున్నాడు, నేను సుఖంగా ఉన్నాను అనుకుంటున్నాడు. జీవుడే గనక లేకపోతే, ఈ సుఖం నాది అనుకునేవాడే లేకపోతే, ఆ సుఖం పుట్టి మాత్రం ఎవరికి ఉపయోగం? సుఖం అనేది ఎవరికీ కాదు. ఆ సుఖం ఎవరికీ కాకపోయినా సరే, ఆ సుఖాన్ని తన యందు ఆరోపించుకుని, తన యందు ఉన్నట్లుగా భావించుకుని, నేను సుఖంగా ఉన్నాను, నేను కష్టపడుతున్నాను, నేను వ్యామోహపడుతున్నాను అని భావిస్తున్నాడు. ఈ జీవుడి యొక్క ఈ భావనే, నేను సుఖంగా ఉన్నాను, లేదా నేను మనిషిని, నాకు ఇంద్రియాలున్నాయి, నా వస్తువులున్నాయి, నా ఇల్లు, నా వాకిలి, నా భార్య, నా బిడ్డలు అనేటువంటి ఈ భావమే, ఈ భావాల ద్వారా వచ్చేటువంటి సుఖదుఖాలే, ఆ సుఖదుఖాలతో తనకుండేటువంటి సంబంధాన్నే సంసారం అని అంటారు. ఆ సంసారం రావటానికి, ఆ సంసారం జీవుడిది కావటానికి జీవుడి యొక్క ఈ అనుభవ శక్తి లేదా భోక్తృత్వ శక్తి కారణమవుతోంది. జీవుడికి సహజంగా ఉండేటువంటి ఈ చైతన్య శక్తి, ఈ భోక్తృత్వ శక్తి ఈ సంసారానికి కారణమవుతోంది. ఆ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి, ఈ రెండిటి మధ్య ఉండేటువంటి అంతరాన్ని స్పష్టంగా గుర్తించాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో శరీరాలు కావచ్చు, ఇంద్రియాలు కావచ్చు,
వస్తువులు కావచ్చు, వాటి సంబంధాలు కావచ్చు, వాటి ద్వారా వచ్చేటువంటి సుఖ దుఃఖాలు, వ్యామోహాలు, ఇవన్నీ కష్టాలు, నష్టాలు అన్నీ కావచ్చు. ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి, ఇవన్నీ నావి అనుకునేటువంటి వాడు జీవుడు. ఇది కేవలం నాది అనేటువంటి భావన, ఈ సుఖం నాది అనేటువంటి భావన మాత్రమే జీవుడికి సంబంధించింది. ప్రకృతికి, జీవుడికి వాస్తవానికి సంబంధం లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ప్రకృతి జీవులకు ఉండేటువంటి ఒక భ్రమను తొలగించుకోవాలి అనే అభిప్రాయంతో పరమాత్మ కొంచెంగా తిప్పి, కార్య కారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే అని అంటున్నాడు. ఏ శరీరమైనా, ఏ ఇంద్రియాలైనా, ఏ వస్తువులైనా, వాటి ద్వారా వచ్చేటువంటి ఏ భావాలైనా సరే, అవన్నీ ప్రకృతికి సంబంధించినది. అది ప్రకృతి సెగ్మెంటు. పురుష సుఖదుఖానాం భోక్త, పురుషుడు జీవుడు మాత్రం ఆ సుఖదుఖాలను నేను భోక్తను అనుకుంటూ ఆ భోక్తృత్వానికి హేతువుగా నిలుస్తున్నాడు. ఆ సుఖదుఖాలను వెలిగిస్తున్నాడు. వెలిగించటం అంటే తనవి అనుకుంటున్నాడు. తనవి అనుకున్న తరువాత ఆ సుఖదుఖాలు జీవుడు స్వరూపంలో కలిసిపోయినట్లుగా అనిపిస్తున్నాయి. విడదీసి చూసుకుంటే రెండు వేరువేరుగా తెలుస్తూ ఉంటాయి అనే విషయాన్ని పరమాత్మ కొంచెం సూచనాత్మకంగా, పురుష సుఖదుఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే అని అంటున్నాడు. అయితే ఈ శ్లోకంలో పరమాత్మ ప్రకృతి అన్నాడు, ప్రకృతి ద్వారా అన్ని వస్తువులు పుడుతున్నాయన్నాడు, భావాలన్నీ కూడా ప్రకృతి ద్వారానే పుడుతున్నాయన్నాడు, వాటిని పురుషుడు అనుభవిస్తున్నాడు, భోక్తృత్వంలో హేతు అవుతున్నాడు అని అంటున్నాడు. వీళ్ళిద్దరికీ సంబంధం లేదు అని అర్థం చేసుకోమని సూచన చేస్తున్నాడు. చెప్పిన విషయానికి, సూచన చేసిన విషయానికి ఏమైనా సంబంధం ఉన్నట్లు అనిపిస్తోందా, లేనట్లు అనిపిస్తోందా? ఈ రెండిటికీ సంబంధం ఎక్కడి నుంచి తేవాలి? లేదా పురుషుడు సుఖదుఖాలు నావే అనుకున్నప్పుడు ఆ జీవుడివే సుఖదుఖాలు అని అనుకుంటే తప్పేంటి? సుఖదుఖాలన్నిటినీ జీవుడికే కట్టబెడదాం, ఈ సంసారాన్ని జీవుడికి కట్టబెడదాం. కట్టపెట్టి ఆ సంసారం ప్రకృతి ద్వారా వచ్చింది, ఉన్న సంసారాన్ని జీవుడు తన నెత్తిన వేసుకున్నాడు అని అనుకుంటే తప్పేంటి? ఈ సంసారం జీవుడిది అని అనుకుంటే తప్పేంటి అనే ప్రశ్న రావచ్చు. ఈ ప్రశ్నకు కొంచెం వేరే రకంగా సమాధానం చెప్పాలి. అందువలన ఇంకో రకంగా ఈ పురుషుడు యొక్క భోక్తృత్వాన్ని వేరొక రకంగా ఉపపాదన చేసినట్లయితే ఈ విషయం స్పష్టపడుతుంది అనే అభిప్రాయంతో పై శ్లోకంలో పరమాత్మ ఇలా అంటున్నాడు. పురుష ప్రకృతి స్థోహి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు అని. పురుష ప్రకృతిస్థోహి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్. ఈ పురుషుడు జీవుడు ప్రకృతిస్థ, ప్రకృతి యందు ఉండి ప్రకృతి ద్వారా కలిగినటువంటి ఈ శరీరంలోనూ, ఈ ఇంద్రియాల్లోనూ, వీటికి సంబంధించినటువంటి వస్తువుల్లోనూ ఉండి ప్రకృతిస్థ భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ అనుభవిస్తున్నాడు. భుంక్తే అనుభవిస్తున్నాడు, వేటిని అనుభవిస్తున్నాడు? ప్రకృతిజాన్ గుణాన్, ప్రకృతి ద్వారా కలిగినటువంటి సుఖదుఃఖ మోహాలను అనుభవిస్తున్నాడు. పురుష ప్రకృతిస్థ హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. ఇప్పుడు పురుషుడు శరీరంలో ఉన్నాడంటున్నారు కదా, శరీరంలో ఉన్నాడా? శరీరమే పురుషుడా? శరీరం పుట్టిందా లేదా పురుషుడే, జీవుడే పుట్టాడా అనే ప్రశ్న వేసుకోవద్దు. ప్రకృతిస్థ అనే విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే జన్మ శరీరానికి మాత్రమే, శరీరానికి మాత్రమే ఉండేటువంటి జన్మను జీవుడు తనకు ఆపాదన చేసుకుంటున్నాడు, తన నెత్తి మీద వేసుకుంటున్నాడు. దానికి కారణం ఏమిటి అంటే, కారణం గుణసంగోస్య, త్రిగుణాత్మకమైనటువంటి ఈ మూల ప్రకృతితో, ఆ మూల ప్రకృతి ద్వారా వచ్చినటువంటి వస్తువులతో జీవుడికి ఉండేటువంటి సంఘం, జీవుడు నేను నాది అని పెంచుకున్నటువంటి సంబంధం, ఆ సంబంధం జీవుణ్ణి పుట్టినట్లుగా చేస్తుంది. కారణం గుణసంగ అస్య, ఈ జీవుడికి ఈ గుణసంగం ప్రకృతితో ఉండేటువంటి సంబంధం కారణం. దేనికి కారణం? సదసద్యోని జన్మసు, మంచి జన్మలలోనూ,
చెడు జన్మలలోనూ అలాగే మంచి చెడు మిశ్రమంగా ఉండేటువంటి జన్మలలోనూ ఈ పురుషుడు పుట్టడానికి లేదా ఈ జన్మలు నావి అనుకోవటానికి ఇది కారణంగా నిలుస్తోంది అని ఈ శ్లోకంలో అంటున్నాడు. ఈ శ్లోకంలో కూడా పరమాత్మ ఎందుకో కొంచెం సులభంగా చెప్పదలచలేదు, కొంచెం క్లిష్టంగానే చెప్పదలిచాడు. ఆ క్లిష్టతకు కారణాన్ని కూడా ఇలా అభిప్రాయపడుతున్నాడు. పురుషుడు జీవుడు సుఖదుఃఖాలను అనుభవిస్తున్నాడు అనే విషయం మీద సందేహమే లేదు, ఎందుకంటే ఇది అందరికీ అనుభవంలో ఉండేటువంటి విషయం, దీన్ని కాదనటానికి వీలు లేదు. నేను సుఖంగా ఉన్నాను లేదా కష్టపడుతున్నాను, నాకేదో సుఖం కలుగుతోంది లేదా కష్టం కలుగుతోంది, ఈ కష్టం పోవాలి ఇంకేదో సుఖం రావాలి అనేటువంటి నిరంతర చింతన ప్రతి పురుషుల్లోనూ ప్రతి జీవుల్లోనూ కనిపిస్తూనే ఉంది. ఇది కేవలం మానవులకు మాత్రమే పరిమితం కాదు, ఇతర ప్రాణులకు కూడా ఇలాంటి చింతనే ఉన్నది అనే విషయాన్ని మనం ఊహించుకోవచ్చు. ఇలా ఉండగా ఇతనికి ఈ సుఖదుఖాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ సుఖదుఖాలు ఏ రకంగా వచ్చినాయి అని కొంచెం ఆలోచన చేసుకుంటే, ఎక్కువ దూరం కూడా ఏమీ వెళ్ళనక్కర్లేదు, ఎక్కువ దూరం వెళ్లకుండానే ఆలోచన చేసుకుంటే ఈ శరీరం ఉన్నంతసేపు ఇతనికి సుఖదుఖాలు ఉన్నాయి. ఈ శరీరం ఉన్నంతసేపు ఏదో సుఖం ఏదో కష్టం వస్తూనే ఉంటుంది. అది సుఖమా కష్టమా అనే విషయం మీద పెద్ద చర్చ అక్కర్లేదు, కానీ సుఖం కష్టంగా మారుతోంది, కష్టం సుఖంగా మారుతోంది, రకరకాల విన్యాసాలతో ఈ సుఖము దుఃఖము కలుగుతూనే ఉన్నాయి. ఇది శరీరం ఉన్నంత వరకు నడుస్తోంది. శరీరం ఉన్నంత వరకు నడుస్తోంది అంటే శరీరం యొక్క లక్షణం ఏమిటి? శరీరం యొక్క లక్షణమేమో త్రిగుణాత్మకంగా ఉన్నది, అంటే ప్రకృతికి సంబంధించిన లక్షణాలన్నీ శరీరంలో కనిపిస్తున్నాయి. పురుషుడు ఈ త్రిగుణాత్మకుడు కాడు అనే విషయం మనకు వేరువేరు మార్గాల ద్వారా ఇంతకు ముందే తెలుసు. మరి పురుషుడే గనక త్రిగుణాత్మకుడు కాకపోతే శరీరం ఉన్నప్పుడే ఈ సుఖదుఖాలు వచ్చినాయి అంటే దానికి కారణమేమవ్వాలి అంటే ఈ శరీరము ఈ పురుషుడు ఒకటైపోవాలి. ఈ శరీరంలో ఉండి శరీరం నాది అనుకుని శరీరం నేను అనుకుని పురుషుడు ఈ శరీరంలో ఉండేటువంటి సుఖదుఖాలన్నింటినీ అనుభవించాలి. ఇది ప్రాథమికమైనటువంటి నిర్ణయం. శరీరము లేనిదే ఏ రకమైనటువంటి సుఖము దుఃఖము కలగదు, ఆ శరీరం మనదైతేనే తనదైతేనే సుఖదుఖాలు కలుగుతాయి అనేది చాలా సింపుల్ విషయం. దాన్నే ఛాందోగ్యోపనిషత్తులో ఒక చోట స్పష్టంగా కూడా చెప్పారు, నహవై సశరీరస్య సత ప్రియాప్రియయో రపహతిరస్తి అని. ప్రియం అంటే సుఖం, అప్రియం అంటే దుఃఖం, ఈ రెండిటి యొక్క సంబంధము శరీరం ఉన్నంతకాలం, శరీరం నాది నేను అనుకున్నంతకాలం పోయేది కాదు అని. కాబట్టి శరీరానికి ఈ సుఖదుఃఖ అనుభవానికి ఒక సంబంధం ఉంది. ఆ సంబంధాన్నే పురుష ప్రకృతిస్థ, పురుషుడు ప్రకృతిస్థ ప్రకృతి యందు ఉండి ప్రకృతి ద్వారా వచ్చినటువంటి పంచభూతాల ద్వారా వచ్చిన శరీరంలో ఉండి ఆ శరీరం నేను అనుకుని ఆ శరీరంలోకి ప్రవేశించి శరీరాన్ని పూర్తిగా ఆక్రమించి ఈ శరీరం ద్వారా నేను సుఖదుఖాలను అనుభవిస్తున్నానని అనుకుంటున్నాడు. పురుష ప్రకృతిస్థోహి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్. కాకపోతే ఆ భోగం ద్వారా వచ్చేటువంటి సుఖదుఖాలు అవి ఎవరికి చెందుతాయి అంటే మళ్ళీ ప్రకృతికే చెందుతాయి. ప్రకృతి ద్వారా చేసినటువంటి శరీరంలోకి చేరి ప్రకృతి ద్వారా వచ్చినటువంటి సుఖదుఖాలనే అనుభవిస్తూ ఉన్నాడు. భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్. దానికి కారణమేమిటి అంటే ఈ ప్రకృతిని అంటే ప్రకృతి ద్వారా వచ్చినటువంటి శరీరాన్ని నేను అనుకోవటమే, ఆ ప్రకృతి ద్వారా కలిగినటువంటి సుఖదుఖాలు నావి అనుకోవటమే, ఆ నా నేను నావి అనేటువంటి భావనల మధ్య ఊగిసలాడుతున్నటువంటి ఈ జీవుడు ఇవన్నీ నావి అనుకుంటూ వాటి ద్వారా సుఖదుఖాలను కష్టనష్టాలను అనుభవిస్తున్నాడు. కారణం గుణసంగోస్య. దీనికి కారణం ఏమిటి అంటే ఆ గుణాలతో సంబంధం. ఆ గుణాలతో సంబంధం ఏ రకంగా ఉంది అంటే సాక్షాత్తుగా నేనే ప్రకృతిని అనలేదు అని, కానీ ప్రకృతి ద్వారా వచ్చిన శరీరంతో నేను అనే సంబంధం ఉంది. సాక్షాత్తుగా ప్రకృతితో సంబంధం లేదు కానీ ప్రకృతి ద్వారా వచ్చినటువంటి వస్తువులతో నావి అనేటువంటి సంబంధం ఉంది. సాక్షాత్తుగా ప్రకృతితో సంబంధం ఉన్నట్లు అనిపించటం లేదు కానీ ప్రకృతి ద్వారా వచ్చినటువంటి సుఖదుఖాలతో సంబంధం కనిపిస్తోంది. కాబట్టి ఈ గుణ సంబంధం, ప్రకృతితో ఉండేటువంటి ఈ గుణ సంబంధం వలన ఇతనికి ప్రత్యేకించినటువంటి జన్మలు కలుగుతున్నాయి, ఆ జన్మలలో సుఖదుఖాలు కూడా కనిపిస్తున్నాయి.
ప్రకృతి ద్వారా కలిగినటువంటి ప్రతి భావనతో ఈ పురుషుడికి సంబంధం ఉంటుంది. ప్రకృతి ద్వారా కలిగినటువంటి ప్రాథమికమైన భావన కోరికతో ఈ పురుషుడికి సంబంధం ఉంటుంది. ప్రకృతి ద్వారా కలిగినటువంటి రెండవ భావన ఏదో ఒక క్రియ, ఆ క్రియతో పురుషుడికి సంబంధం ఉంటుంది. ప్రకృతి ద్వారా కలిగినటువంటి ఆ క్రియాఫలం, ఆ ఫలంతో కూడా పురుషుడికి సంబంధం ఉంటుంది. ఇలా ప్రకృతి వలన కలిగినటువంటి ప్రతి పరిణామంతోనూ పురుషుడికి ఆసంగం ఏర్పడుతోంది. సంగం, సంబంధం, నేను నావి అనేటువంటి భావన ఏర్పడుతోంది. ఆ భావన వలన ఇతను తన జన్మలను పొందుతున్నాడు. జన్మలను పొందుతున్నాడంటేనే ఆ జన్మలకు ఫలితంగా ఏదో ఒక సుఖాన్నో దుఃఖాన్నో పొంది తీరుతున్నాడు. కారణం గుణసంగ అస్య సదసద్యోని జన్మసు. అందులో కొన్ని జన్మలు సజ్జన్మలుగా ఉన్నాయి, మంచి జన్మలు, దేవతాది జన్మలుగా ఉన్నాయి. కొన్ని జన్మలు అసజ్జన్మలుగా ఉన్నాయి, అంటే పశుపక్ష్యాది జన్మలుగా ఉన్నాయి. కొన్ని సదసజ్జన్మలుగా ఉన్నాయి, అంటే మంచి చెడు మిశ్రితంగా ఉండేటువంటి మనుష్యాది జన్మలు కూడా ఉన్నాయి. దేవతా జన్మ కావచ్చు, లేదా పశుపక్ష్యాది జన్మ కావచ్చు, లేదా మనుష్య జన్మ కావచ్చు. ఏ జన్మైనా జన్మే, జన్మ ఎత్తితే తప్పకుండా సుఖదుఖాలు అనుభవించవలసిందే. ఆ జన్మ నాది అనుకోవలసిందే, జన్మ నాది, ఆ జన్మించినటువంటి శరీరం నాది అనుకోవలసిందే, నేను అనుకోవలసిందే. దాని ద్వారా వచ్చేటువంటి అన్ని పరిణామాలను, అన్ని ఫలితాలను అనుభవించవలసిందే అనేటువంటి రీతి మానవుడి యొక్క ప్రవృత్తిలోనే ఉంది. ఆ ప్రవృత్తి ద్వారా అతను ఆయా ఫలితాలను పొందుతున్నాడు. ఒక్కసారి గనక ఆలోచించి చూసుకుంటే, ఒక్కసారి చిన్న చిన్న ఆలోచనలతో కూడా పోల్చి చూసుకుంటే ఈ ప్రకృతి యొక్క కార్యాలు ఏమిటి, ప్రకృతి యొక్క పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, పురుషుడి యొక్క స్వభావం ఏ రకంగా ఉంది అనేది ఆలోచించి చూసుకుంటే ఈ రెండిటికీ ఉండేటువంటి తేడా స్పష్టంగా తెలుస్తుంది. తేడా తెలియటంతో పాటుగా ఆ ప్రకృతికి పురుషుడికి సంబంధమే లేదు అనే విషయం కూడా స్పష్టమవుతుంది అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు అని అంటున్నాడు. అయితే పరమాత్మ చెప్పినటువంటి ఈ సూచనాత్మకమైనటువంటి మాటలో మనకు స్పష్టత కొంచెం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. కారణం చెప్తున్నాడు, జన్మలకు కారణం ఏమిటి అని చెప్తున్నాడు, కానీ ఆ జన్మ జీవుడికి లేదు అని చెప్పటం లేదే. జీవుడికి జన్మ లేదు అనే మాట స్పష్టంగా అనిపించటం లేదే. అస్య జన్మసు సదసద్యోని జన్మసు కారణం గుణసంగ అని అంటున్నాడే, మనకు స్పష్టత ఎలా రావాలి అంటే పరమాత్మ ఈ ప్రకృతి, ప్రకృతి ద్వారా వచ్చినటువంటి శరీరం, ఆ శరీరానికి జన్మ, దాని ద్వారా జీవుడికి జన్మ, తద్వారా జీవుడి యొక్క సుఖదుఖాలు అనేటువంటి ఐతరయోపనిషత్తులో ఉండే భాగాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఉంచాడు. దాన్ని గనక మనసులో ఉంచుకుంటే ఈ భావం స్పష్టమవుతుంది అని అభిప్రాయపడుతున్నాడు. ఐతరయోపనిషత్తులోని ప్రథమ భాగంలో, మొదటి భాగంలో, అసలు ఈ సృష్టికి ముందు ఏముండేది, సృష్టి ఏ రకంగా సాగింది అనే విషయం మీద ఒక దృక్కోణాన్ని ప్రదర్శించారు, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. సృష్టికి ముందు ఏమీ లేదు, కేవలం పరమాత్మ మాత్రమే ఉన్నాడు. ఆ పరమాత్మ సృష్టి చేయాలి అని సంకల్పించాడు. సృష్టి చేయాలి అని సంకల్పించిన తరువాత ఈసారి సృష్టిని మహాభూతాల తరువాత లోకాల సృష్టి చేద్దాము అని అనుకున్నాడు. లోకాన్ను సృజ ఇతి అని అనుకున్నాడు. స ఇమాన్ లోకాన్ సృజత, లోకాలను సృష్టి చేశాడు. ఈసారి నాలుగు లోకాలను మాత్రమే సృష్టి చేశాడు. అంభో మరీచీర్ మరమాపహ అని నాలుగు లోకాలను సృష్టి చేశాడు. అంటే పైన ఉండేటువంటి ద్యులోకం, మధ్యలో ఉండేటువంటి అంతరిక్ష లోకం, కింద ఉండే పృథివీలోకం, దాని కింద ఉండేటువంటి లోకాలు అలి అని నాలుగు లోకాలను సృష్టి చేశాడు. సృష్టి చేసిన తర్వాత లోకపాలాన్ను సృజ ఇతి అని అనుకున్నాడు. ఈ లోకాలను రక్షించటానికి, పాలించటానికి లోకపాలకులను సృష్టి చేయాలి అని అనుకున్నాడు. అనుకుని ఈ లోకపాల సృష్టి చేయటానికి కొంచెం వేరే పద్ధతిని ఆశ్రయించాడు. ఇంతకుముందు తాను లోకాలను సృష్టి చేసినటువంటి భూతాల నుండి ఒక అండాన్ని సృష్టి చేశాడు. ఒక అండం, గుడ్డులాగా ఉండేటువంటి పదార్థాన్ని సృష్టి చేశాడు. సృష్టి చేసి ఈ లోకపాలకుల్ని సృష్టి చేయటం ఎట్లా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆయన ఆలోచన వేడికి తస్య అభితప్తస్య ముఖం నిరభిద్యత యథా అండం. ఆయన ఆలోచనల వేడికి ఆయన సృష్టి చేసినటువంటి అండం యొక్క అండం కొంచెంగా విచ్చుకుంది, అక్కడక్కడ విచ్చుకుంది. ఎలాగైతే గుడ్డు విచ్చుకుంటుందో అలాగే ఈ అండం కూడా విచ్చుకుంది. విచ్చుకోవటం వల్ల చిన్న చిన్న చిల్లులు ఏర్పడినాయి.
ఏర్పడిన తర్వాత ఆయనకు కూడా ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఈ చిల్లులలో ఇంద్రియాలను ఉంచి ఈ ఇంద్రియాలకు దేవతలుగా లోకపాలకులను నియమిస్తాను అని అనుకున్నాడు. అనుకుని ఒక్కొక్క చిల్లులోనూ ఒక్కొక్క ఇంద్రియాన్ని మొదలు సృష్టి చేశాడు. ఇంద్రియాన్ని సృష్టి చేసి ఆ ఇంద్రియానికి అనుగ్రాహకంగా ఉండమని చెప్పి దేవతను కూడా సృష్టి చేసి మీరు లోకపాలకులుగా ఉండండి అని ఆజ్ఞాపించాడు. మనకు తెలిసినటువంటి చిల్లులేవి, కళ్ళు, రెండు కళ్ళు. ఆ రెండు కళ్ళకు చక్షురింద్రియాన్ని సృష్టి చేశాడు ఛిద్రానికి. ఆ చక్షురింద్రియానికి అధిష్టాన దేవతగా ఆదిత్యుణ్ణి సృష్టి చేశాడు. అలాగే రెండు చెవులకు దిశ అనే శ్రోత్రేంద్రియాన్ని, శ్రోత్రేంద్రియానికి అధిష్టాన దేవతగా దిక్కులను, ఇలా వరుసగా ఇంద్రియాలను, ఆ ఇంద్రియాలకు అధిష్టాన దేవతలను సృష్టి చేసుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ లోకపాలకులందరికీ కూడా ఆకలి దప్పులు అని ఈ రెండింటిని ఇచ్చాడు. ఆకలి దప్పుల్ని ఇచ్చాడు. ఆకలి దప్పుల్ని ఇచ్చిన తర్వాత వీరందరూ కూడా మాకు ఏదో ఒక శరీరాన్ని చూపించు, మేము కేవలం ఆకారంలో ఒక అండాకారంలో ఉండేటువంటి ఛిద్రాలలో ఉన్నాము, మాకు ఏదో ఒక శరీరాన్ని సృష్టి చేయి, ఆయతన్న ప్రజానీహి అని అడిగారు. అడిగితే ఆయన కూడా ఒక ఆలోచనతో ఒక ఆకారాన్ని సృష్టి చేద్దాము అని ముందు అశ్వాకారాన్ని సృష్టి చేశాడు, గుర్రం ఆకారాన్ని సృష్టి చేశాడు. ఆ గుర్రం ఆకారం ఇక్కడ ఉండేటువంటి లోకపాలకులకు నచ్చలేదు. తర్వాత గో ఆకారాన్ని సృష్టి చేశాడు, గోవు ఆకారం కూడా ఇక్కడ ఉండే దేవ లోకపాలకులకు నచ్చలేదు. చివరికి పురుషాకారాన్ని సృష్టి చేశాడు, మనిషి యొక్క ఆకారాన్ని సృష్టి చేశాడు. మనిషి యొక్క ఆకారం చూడంగానే సుకృతంబత అని అన్నారు వీళ్ళందరూ. బాగుంది ఈ శరీరము, ఈ ఆకారము బాగుంది, ఇక్కడ మేము వెళతాము అని అన్నారు. అంటే వాళ్ళందరినీ కూడా మీరు మీ మీ స్థానాల్లో ఉండమని అడిగాడు. వాళ్ళు వాళ్ళ స్థానాల్లో ఉన్నారు. శరీరంలో మొత్తం ఆయా భాగాలలో ఉండవలసిన చోట్ల ఆయా ఇంద్రియాలు సర్దుకున్నాయి. ఆ ఇంద్రియాలు ఉన్న చోట్ల ఆయా దేవతలు కూడా సర్దుకున్నారు. సర్దుకున్న తర్వాత ఈ ఆకలి దప్పులు ఈ రెండు ఉన్నాయి కదా, ఈ ఆకలి దప్పులు అడిగినాయి మేమెక్కడ ఉండాలి అని. అప్పుడు ఆయన అన్నాడు, మీకు ప్రత్యేకించి స్థానం అంటూ ఏమీ లేదు, ప్రతి ఇంద్రియంలోనూ ప్రతి దేవతలోనూ మీరుండరు, కానీ ప్రతి చోట మీ ఆకలి దప్పులకు చోటు ఉండని, అందువలన మీకు ప్రత్యేకించి నేను చోటు ఇవ్వను, ప్రతి చోట ఉండండి అన్నాడు. సరే, ఆకలి దప్పులు కూడా ఈ పురుషాకార శరీరంలోకి ప్రవేశించినాయి. ఎప్పుడైతే ఆకలి దప్పులు ప్రవేశించినాయో అప్పుడు ఈ లోకపాలకులు, ఈ లోపల ఉండే వాళ్ళందరూ కూడా మాకేమన్నా అన్నం పెట్టు అని అడిగారు. అన్నం పెట్టు అని అడిగితే ఆయన అన్నాన్ని సృష్టి చేశాడు. అన్నాన్ని సృష్టి చేసిన తర్వాత వీరందరూ ఆ అన్నాన్ని లోపలికి తీసుకోవటం అలవాటు చేసుకున్నారు. దానికి ఒక చిన్న ప్రాసెస్ నడిచింది. ఆ ప్రాసెస్ నడవటంలో చివరికి నోట్లోకి వేసుకుంటే అన్నం లోపలికి వెళుతుంది అనే విషయం వారందరికీ తెలిసింది. ఆ ద్వారా వాళ్ళు చేసుకున్నారు. ఇలా లోకాలు, లోకపాలకులు, అలాగే శరీరము, శరీరంలో ఇంద్రియాలు, వాటి స్థానాల్లో దేవతలు అందరూ కుదురుకున్న తర్వాత ఒక్కసారి ఈ పరమాత్మకు ఆలోచన వచ్చింది. అందరూ ఉన్నారు, ఇదొక పెద్ద రాజప్రాసాదంలా ఉంది, లేదా ఒక పురంలా ఉంది, ఒక క్యాపిటల్ సిటీ ఎల్లే ఉంది, అందరూ ఆయా స్థానాల్లో సర్దుకుని ఉన్నారు. ఒక రాజధానిలో ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ అధికారి ఉండాలో అలా అందరూ అధికారులందరూ ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఉండటం వలన ఉపయోగమేమీ లేదు. వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఏదో ఒక దాన్ని బయట నుంచి తీసుకొచ్చి లోపలికి ఇస్తారు. ఎట్లాగైతే రాజధానిలో ఉండేటువంటి రాజభృత్యులు వాళ్ళు చేయవలసినటువంటి కర్తవ్యాలను నిర్వహిస్తూ వారు తీసుకురావలసినటువంటి పన్నులను కానీ, లేదా వారు తీసుకురావలసినటువంటి ధాన్యాన్ని కానీ, మరొక దాన్ని కానీ ఏదో తీసుకొచ్చి పెడతారు. కానీ ఇవన్నీ నావే అనుకునేవాడు ఎవడు? ఇవన్నీ నావి అనుకుని ఈ వీటన్నిటినీ నేను, లేదా నేను నిర్వహిస్తున్నాను అని అనుకునేవాడు ఎవడున్నాడు అని ఆలోచించాడు. ఆలోచించి నేను గనక ఇందులోకి ప్రవేశించకపోతే, నేను ఈ శరీరంలోకి వెళ్ళకపోతే ఈ శరీరానికి ఉపయోగమే ఉండదు, ఈ శరీరం ద్వారా ఏ పని జరగదు, ఏమీ అనవసరమైనటువంటి పనులు చేస్తున్నట్టు అవుతుంది, ఈ శరీరంలో నేనుండి నడిపిస్తేనే ఈ శరీరం నడుస్తుంది అని అభిప్రాయపడ్డాడు. ఆ అభిప్రాయంతో ఆయన ఏ ద్వారం గుండా లోపలికి వెళ్ళాలి అని కూడా ఆలోచించాడు. ఆయా ఇంద్రియాల బెజ్జాలు ఉండనే ఉన్నాయి, ఆ ఇంద్రియాల ఛిద్రాలు ఉన్నాయి, ఉన్నాయి కానీ అవన్నీ భృత్యులు వెళ్ళేటువంటి మార్గాలు, వాటి ద్వారా వెళ్ళకూడదు అనుకున్నాడు. అనుకుని తనకంటూ ప్రత్యేకించి ఒక ద్వారాన్ని, మన శిరస్సులో ఉండేటువంటి బ్రహ్మరంధ్రాన్ని, దాన్ని ఏర్పరచుకుని దాన్ని చీల్చుకుని లోపలికి ప్రవేశించాడు.
ఆ బ్రహ్మరంధ్రానికి నాందనమ్మని విదృతి అని రెండు పేర్లున్నాయి. ఆ రెండు పేర్లుండేటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా మన మాడుకు మధ్యలో ఉండేటువంటి భాగం ద్వారా ఆయన లోపలకు ప్రవేశించాడు. ప్రవేశించి ఆ శరీరంలో ఉండి ఆ శరీరం నాది అని అనుకుని ఆ శరీరంలోనే తన యొక్క మరొక అంశ అయినటువంటి జీవుణ్ణి కూడా ప్రవేశపెట్టి ఆ ప్రవేశపెట్టినటువంటి జీవుడి ద్వారా ఈ పనులన్నిటినీ చేయించి ఈ శరీరం ద్వారా కలిగేటువంటి సుఖ దుఃఖాలన్నిటినీ ఈ శరీరంలో ఈ శరీరం ద్వారా తను తన యొక్క అంశ అయినటువంటి జీవుడికి పెట్టడం ప్రారంభించాడు. తన యొక్క అంశ జీవుడు తను ప్రవేశించిన వెంటనే ఆ అంశ అయినటువంటి జీవుడు కూడా ప్రవేశించినట్లే అయింది. ఆ జీవుడు ప్రవేశించిన తరువాత ఈ జీవుడు నాది అనుకోవటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తరువాత ఈ భోగమంతా ఏదో ఒక ప్రయోజనానికంటూ ఏర్పడింది. అయితే పరమాత్మ శరీరాన్ని సృష్టి చేసినటువంటి అసలు ప్రయోజనం మాత్రం ఇది కాదు. ఈ శరీరం ద్వారా ఏదో సుఖదుఖాలు అవి కలుగుతాయి అని కానీ ఆ సుఖదుఖాలను తన అంశ అయినటువంటి జీవుడు అనుభవించాలని కానీ లేదా భుజించాలని కానీ పరమాత్మ అనుకోలేదు. ఈ జీవుడు శరీరంలో తప్ప శరీరం కంటే బయట తన యొక్క స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేడు. కాబట్టి శరీరాన్ని సృష్టి చేసి ఈ జీవుడికి గిఫ్ట్ లాగా ఇచ్చి ఈ శరీరంలో జీవుణ్ణి తన యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకునేటట్లు చేయాలి అనే అభిప్రాయంతోనే చేశాడు. చేసి తనే గురు రూపాన్ని ధరించి బయట ఉండేటువంటి ఒక రూపంలో గురు రూపాన్ని ధరించి ఆ గురు రూపంలో ఈ లోపల ఉండేటువంటి జీవుడికి ఉపదేశం చేయించి ఇంకా కూడా ఈ జీవుడు నేను మెలకుగా ఉన్నాను అనే భావనతో నిద్రపోతూ ఉండగా ఆ జీవుడి చెవులలోకి చేరి భేరి వాయించినట్టు వారించి నీవు ఈ శరీరానికి సంబంధించిన వాడువు కావు, ఈ శరీరం వేరు నువ్వు వేరు అనే మాటలను మళ్ళీ 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 చెప్పించి ఆ జీవుణ్ణి మేల్కొనేటట్టు చేసి జీవుడు మేల్కొన్న తరువాత తన యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటూ తనతో పాటుగా ఉండేటువంటి ఈ పరమాత్మ స్వరూపాన్ని ఆ పరమాత్మ స్వరూపాన్ని తన శరీరంలోనూ బయటనూ తెలుసుకునేటట్లుగా పరమాత్మ చేశాడు. స ఏతం బ్రహ్మ తతమం అపశ్యత్ అనేంతవరకు ఈ ఐతరయోపనిషద్ భాగం మనకు వర్ణిస్తోంది. ఈ ఐతరయోపనిషద్ భాగాన్ని జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని పరమాత్మ యొక్క ఉపదేశాన్ని గనక ఒకసారి మనం చూసుకోగలిగితే శరీరం పుట్టింది, శరీరంలో ఆయా భాగాలున్నాయి, శరీరంలోకి ప్రవేశించిన పరమాత్మ ఉన్నాడు, శరీరంలో ఉండేటువంటి పరమాత్మ యొక్క అంశ అయినటువంటి జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటం కోసం తన యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటం కోసం ఈ శరీరం అనే సృష్టిని పరమాత్మ ఏర్పరిచాడు. ఆ శరీరం యొక్క సృష్టిని ప్రకృతి ద్వారా వచ్చినటువంటి భూతాల ద్వారా పంచభూతాల ద్వారా ఏర్పరిచాడు. ఏర్పరిచిన ఈ సృష్టి యొక్క ఉపయోగం మాత్రం పురుషుడు యొక్క అనుభవం కాదు. జీవుడు ఈ శరీరంలో ఉండి ఈ శరీరం నేను నాది అనుకుని ఈ శరీరం ద్వారా వచ్చేటువంటి సుఖదుఖాలను అనుభవించటం అనేది ఈ శరీరోత్పత్తి యొక్క లక్ష్యం కాదు. ఈ శరీరోత్పత్తి యొక్క అసలు సిసలు లక్ష్యం ఈ శరీరంలోనే తనతో పాటే ఉండేటువంటి ఆ పరమాత్మను సరి అయిన రీతిలో అర్థం చేసుకోవటం, సరి అయిన రీతిలో ఆ పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవటం, దానికి తగ్గట్లుగా తన యొక్క తత్వాన్ని కూడా అర్థం చేసుకోవటం. తన యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటూ తన యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటం ద్వారా పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవటం కోసమే ఈ శరీరం యొక్క సృష్టి, ఈ శరీరంలోకి ప్రవేశం ఇవన్నీ జరిగినాయి అనే విషయం అర్థమవుతోంది. ఆ భావాన్ని పరమాత్మ కొంచెం సూచనాత్మకంగా పురుష ప్రకృతిస్థోహి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్, ఈ పురుషుడు ప్రకృతిస్థ శరీరంలో ఉండి శరీరంలోకి ప్రవేశించి ఈ శరీరం ద్వారా వచ్చినటువంటి సుఖదుఖాలన్నిటినీ అనుభవిస్తున్నాడు. భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్, కానీ ఈ శరీరం ద్వారా వచ్చిన సుఖదుఖాలకు తనకు సంబంధం లేదు అనే మాటను అర్థం చేసుకోవటం లేదు. దానికి కారణం ఏమిటి అంటే శరీరాలతో మితిమీరినటువంటి సంఘం. ఈ శరీరము, శరీరానికి సంబంధించినటువంటి వస్తువులు, శరీరానికి సంబంధించినటువంటి భావాలు, ఈ శరీరానికి కారణమైనటువంటి భూతాలు, వీటన్నిటితోనూ జీవుడు తనంతటా తాను పెంచుకున్నటువంటి ఈ ఆసంగం, ఈ ఆసంగం ద్వారా, ఈ సంబంధం ద్వారా నేను అనే నాదే భావన, నేను నాది అనేటువంటి భావన ద్వారా పురుషుడు ఇలాంటి సంసారానికి గురవుతున్నాడు. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. దానివలన
కొన్నిసార్లు మంచి జన్మలను పొందుతున్నాడు, కొన్నిసార్లు చెడు జన్మలను కూడా పొందుతున్నాడు, కొన్నిసార్లు మిశ్రమమైనటువంటి జన్మలను కూడా పొందుతున్నాడు. జన్మలను పొందుతున్నాడు అంటే జన్మలను పొందినటువంటి శరీరాలను నేను అని అనుకుంటున్నాడు. జన్మలు వాస్తవానికి శరీరానివే అయినా శరీరాలతో తను ఏకమైపోవటం వలన, శరీరం వేరు నేను వేరు అనే భావనను తెచ్చుకోకపోవటం వలన, శరీరం పుట్టినప్పుడల్లా నేను పుట్టాను అనుకుంటున్నాడు, ఆ శరీరం మంచిదైనప్పుడల్లా నేను మంచి జన్మను పొందాను అనుకుంటున్నాడు, శరీరం గనక చెడ్డగా ఉంటే గనక నాకు ఇలాంటి చెడు జన్మ వచ్చింది అని భావిస్తున్నాడు, శరీరం గనక కొంచెం మిశ్రమంగా ఉంటే ఏదో మధ్యస్థమైన జన్మ వచ్చింది నాకు అనే భావనలో ఉన్నాడు. కానీ ఎప్పటికైనా సరే, ఎప్పటికైనా సరే తన యొక్క తత్వాన్ని తనతో పాటుగా తన యొక్క శరీరంలోనే ఉండేటువంటి పరమాత్మ తత్వాన్ని ఈ జీవుడు తెలుసుకోవాలి అనే అభిప్రాయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో వ్యక్తం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో అనేక ఉపనిషత్తుల యొక్క సంక్షిప్తమైనటువంటి సారాన్ని ఉంచాడు. స యథాకామో భవతి తత్క్రతుర్భవతి, యత్క్రతుర్భవతి తత్కర్మ కురుతే అనేటువంటి వాక్యాలను కానీ, మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఐతరయోపనిషద్దు వాక్యాలను కానీ, లేదా తైత్రియోపనిషత్తులో ఉండేటువంటి అన్నాత్ పురుష అనేటువంటి భావాన్ని కానీ, రకరకాల ఉపనిషత్తుల యొక్క సారాలన్నింటినీ ఈ శ్లోకంలో గుచ్చిపెట్టాడు. మానవుడు తెలుసుకోవలసినటువంటి తత్వానికి ఒక ప్రధానమైన సూచికను ఈ శ్లోకంలో పరమాత్మ ఉంచాడు. మనం జాగ్రత్తగా ఈ సూచనను కొంచెం కష్టమైన సంక్లిష్టమైన అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన శరీరానికి, ఆ శరీరానికి సంబంధించిన వస్తువులకి, శరీరంతో వచ్చేటువంటి భావాలకి, శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలకు ఉండేటువంటి రక్షణాలను పరిశీలించుకుందాం. వాటితో పాటుగా స్వరూపానికి, ఆత్మస్వరూపానికి లేదా పరమాత్మతత్వానికి ఈ పరమాత్మ చేస్తున్నటువంటి ఉపదేశం ద్వారా మనకు తెలిసినటువంటి లక్షణాలను పరిశీలించుకుందాం. ఈ రెండు లక్షణాలకు ఎక్కడైనా పొంతన ఉందా లేదా తేడా ఉందా అనే పరీక్షను మనం జాగ్రత్తగా చేసుకుందాం. పరిమితమైనటువంటి పరీక్షనైనా చేసుకుందాం. ఆ పరీక్ష చేసుకుంటూ మనం కూడా ఈ శరీర ఆత్మ భేద జ్ఞానాన్ని పొందుదాం. మనం చేసుకునేటువంటి పరీక్షలకు, మనం చేసుకునేటువంటి ప్రయత్నాలకు అండగా నిలవవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోధ్యాయః. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోధ్యాయః. శ్రీభగవాను శ్రీభగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత సర్వక్షేత్రేషు భారత క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ యత్తజ్ఞానం మతం మమ తత్క్షేత్రం యచ్చ యాదృక్ తత్సమాసేన మే శృణు తత్సమాసేన మే శృణు ఋషిభిర్బహుధా గీతం ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః హేతుమద్భిర్వినిశ్చితైః మహాభూతాన్యహంకారః మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్త
व्यक्तमेव च बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकं च इन्द्रियाणि दशैकं च पञ्चचेन्द्रियगोचराः पञ्चचेन्द्रियगोचराः इच्छाद्वेषसुखं दुःखम् इच्छाद्वेषसुखं दुःखम् सङ्घातश्चेतनाधृतिः सङ्घातश्चेतनाधृतिः एतत्क्षेत्रं समासेन एतत्क्षेत्रं समासेन सविकारमुदाहृतम् सविकारमुदाहृतम् अमानित्वमदम्भित्वम् अमानित्वमदम्भित्वम् अहिंसाक्षान्तिरार्जवम् अहिंसाक्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च अनहङ्कार एव च जन्म मृत्युजराव्याधि जन्म मृत्युजराव्याधि दुःखदोषानुदर्शनम् दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् तत्त्वज्ञानार्थदर्शनम् एतद्ज्ञानमिति प्रोक्तम् एतद्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा अज्ञानं यदतोऽन्यथा ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि यज्ञात्वामृतमश्नुते यज्ञात्वामृतमश्नुते अनादिमत्परं ब्रह्म अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते न सत्तन्नासदुच्यते सर्वतः पाणिपादं तत् सर्वतः पाणिपादं तत् सर्वतोक्षिशिरोमुखम् सर्वतोक्षिशिरोमुखम् सर्वतश्रुतिमल्लोके सर्वतश्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति सर्वमावृत्य तिष्ठति सर्वेन्द्रियगुणाभासम् सर्वेन्द्रियगुणाभासम् सर्वेन्द्रियविवर्जितम् सर्वेन्द्रियविवर्जितम् असक्तं सर्वभृच्चैव असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च निर्गुणं गुणभोक्तृ च बहिरन्तश्च भूतानां बहिरन्तश्च भूतानां अचरं चरमेव च अचरं चरमेव च सूक्ष्मत्वात् तदविज्ञेयम् सूक्ष्मत्वात् तदविज्ञेयम् दूरस्थं चान्तिके च तत् दूरस्थं चान्तिके च तत् अविभक्तं च भूतेषु अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् विभक्तमिव च स्थितम् भूत
భూతభర్తృచ తద్జ్ఞేయం భూతభర్తృచ తద్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ గ్రసిష్ణు ప్రభవిష్ణుచ జ్యోతిషామపి తజ్యోతిః జ్యోతిషామపి తజ్యోతిః తమసః పరముచ్యతే తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం హృది సర్వస్య విష్ఠితం ఇతి క్షేత్రం తథా జ్ఞానం ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే మద్భావాయోపపద్యతే ప్రకృతిం పురుషం చైవ ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ విద్ధి ప్రకృతి సంభవాన్ కార్యకారణ కర్తృత్వే కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే భోక్తృత్వే హేతు రుచ్యతే పురుష ప్రకృతిస్థో హి పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు సదసద్యోని జన్మసు ఉపద్రష్టానుమంతాచ ఉపద్రష్టానుమంతాచ భర్తా భోక్తా మహేశ్వరః భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్ పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః దేహేస్మిన్ పురుషః పరః య ఏవం వేత్తి పురుషం య అన్యే సాంఖ్యేన యోగేన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే కర్మయోగేన చాపరే అన్యే త్వేవమ జానంతః అన్యే త్వేవమ జానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతి తరంత్యేవ తేపి చాతి తరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః మృత్యుం శ్రుతిపరాయణాః యావత్ సంజాయతే కించిత్ యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభా తద్విద్ధి భరతర్షభా సమం సర్వేషు భూతేషు సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం తిష్ఠంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం వినశ్యత్స్వ వినశ్యంతం యః
पश्यति स पश्यति यः पश्यति स पश्यति समं पश्यन् हि सर्वत्र समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरं समवस्थितमीश्वरं नहि नस्त्यात् आत्मनात्मानम् नहि नस्त्यात्मनात्मानम् ततो याति परांगतिम् ततो याति परांगतिम् प्रकृत्यैव च कर्माणि प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः क्रियमाणानि सर्वशः यः पश्यति तथात्मानम् यः पश्यति तथात्मानम् अकर्तारं स पश्यति अकर्तारं स पश्यति यदा भूतपृथग्भावम् यदा भूतपृथग्भावम् एकस्थमनुपश्यति एकस्थमनुपश्यति तत एव च विस्तारम् तत एव च विस्तारम् ब्रह्म संपद्यते तदा ब्रह्म संपद्यते तदा अनादित्वान् निर्गुणत्वात् अनादित्वान् निर्गुणत्वात् परमात्मायमव्ययः परमात्मायमव्ययः शरीरस्थोऽपि कौन्तेय शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते न करोति न लिप्यते यथा सर्वगतं सौक्ष्म्यात् यथा सर्वगतं सौक्ष्म्यात् आकाशं नोपलिप्यते आकाशं नोपलिप्यते सर्वत्रावस्थितो देहे सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यते तथात्मानोपलिप्यते यथा प्रकाशयत्येकः यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः कृत्स्नं लोकमिमं रविः क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत प्रकाशयति भारत क्षेत्रक्षेत्रज्ञयोरेवं क्षेत्रक्षेत्रज्ञयोरेवं अन्तरं ज्ञानचक्षुषा अन्तरं ज्ञानचक्षुषा भूतप्रकृतिमोक्षञ्च भूतप्रकृतिमोक्षञ्च ये विदुर्यान्ति ते परम् ये विदुर्यान्ति ते परम् इति श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः త్రయోదశాధ్యాయంలో ఉన్న అన్ని శ్లోకాలను చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు ఘనాఘన సుందర అనే భక్తి గీతంతో సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. హరి హరి Thank you.
కీర్తన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మ తిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh.